నమస్కారం, నా పేరు జలాని. నేను జడ్పీ హైస్కూల్ కుదుకురులో చదువుతున్నాను. నేను చెప్పబోయే అంశం పేరు స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రానికి తర్వాత భవిష్యత్తులో ఎలా ఉండాలని కోరుకుంటున్నాను నా భారతదేశాన్ని. స్వాతంత్రానికి ముందు మన భారతదేశాన్ని దాదాపు 200 సంవత్సరాల పాటు బ్రిటిష్ వారు నానా కష్టాలు పెట్టి, ఇబ్బందులు పెట్టి పాలించారు. మన భారతదేశ అపారమైన ఖనిజ సంపదను, ముడి పదార్థాలను తీసుకుని వెళ్ళిపోయేవారు. మన భారతదేశంలో పరిశ్రమలపై దృష్టి పెట్టలేదు. మన భారతదేశ పరిశ్రమలు స్థాపించిన వారు వాళ్ళని ఎన్నో ఇబ్బందులు పెట్టి, పనులు వేసి, ఎన్నో రకాలుగా ఇబ్బందులు చేసి వారి గిరాకీ లేకుండా చేసేవారు. మన భారతదేశంలో వ్యవసాయం ప్రముఖ వృత్తిగా ఉండేది. వ్యవసాయంపై అసలు దృష్టి సాధించలేదు. మన భారతదేశంలో వ్యవసాయాన్ని ఏమాత్రం కాలువలు, నదులు ఏమీ తవ్వించలేదు. మన భారతదేశంలోని ప్రతి రైతు వర్షాలపై ఆధారపడి పంటలు పండించవలసి వచ్చేది. ప్రతి రైతు పంటలు పడకపోతే కరువు కాటకాలతో భారతదేశం అల్లాడిపోయేది. దీనికి ఉదాహరణగా 1942లో బంగ్లాదేశ్లో జరిగిన తీవ్ర కరువు కాటకమే. బ్రిటిష్ వారి కాలంలో మన భారతదేశ అక్షరాస్యత 10% మాత్రమే. ఉన్నత చదువు కోసం విదేశాలకు వెళ్ళవలసి వచ్చేది. పాఠశాలలు ఉండేవి కాదు. స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం చక్కగా రాజ్యాంగాన్ని తయారు చేసుకున్నాం. మన తొలి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూ పంచపక్ష ప్రణాళికలు చేసి, పంచశ్రీ సూత్రాలు పెట్టి, కాలువలు నదులు తవ్వించి వ్యవసాయానికి దారి పెట్టారు. మరొక ప్రధాని అయిన ఇందిరాగాంధీ గరీబీ హటావో అనే నినాదంతో వచ్చారు. గరీబీ హటావో అంటే పేదరికాన్ని తొలగించు. ఈయన భూ సంస్కరణలు చేసి, బ్యాంకులను జాతీయం చేసి మన భారతదేశాన్ని అభివృద్ధి చేశారు. మరో ప్రధాని రాజీవ్ గాంధీ, ఈయన టెక్నాలజీని మన భారతదేశంలోకి తెచ్చి టెక్నాలజీ పరంగా అగ్రదేశాలతో పోటీ పడేలా చేశారు. మరొక ప్రధాని అయిన పివి నరసింహారావు, ఈయన మన భారతదేశంలో పరిశ్రమలు అత్యధికంగా స్థాపించి పరిశ్రమల్లో అగ్రగామి దేశాలుగా ఉన్న ప్రతి దేశంతో పోటీ పడేలా చేశారు. ప్రస్తుతం మన ప్రధాని అయిన నరేంద్ర మోడీ స్వచ్ఛ భారత్ అనే ఒక పథకాన్ని ఆమోదించారు. స్వచ్ఛ భారత్ అంటే స్వచ్ఛమైన భారతాన్ని చూడాలి అనేదే ఆయన లక్ష్యం. దీనికి కృషి చేస్తూ అనేక రకాలుగా పథకాలు చేస్తూ మన భారతదేశాన్ని అగ్రదేశాలతో పోటీ పెట్టారు. మన దేశం భవిష్యత్తులో నిరుద్యోగం లేకుండా అందరూ అన్ని పనులు చేసుకుంటూ ఉండాలని నా కోరిక. అలాగే మహిళల పట్ల గౌరవంగా, మహిళలతో అసభ్యంగా ప్రవర్తించకుండా మహిళలకు అన్ని రంగాల్లో సహకరిస్తూ, మహిళలను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తూ, మహిళలపై అత్యాచారాలు, మానభంగాలు చేయకుండా ఉండేలా చూడాలనేదే నా కోరిక. మన భారతదేశంలో అవినీతి, లంచగొండితనం ఎక్కువైపోయింది. దీన్ని పరిష్కరించి మన భారతదేశం ఉత్తమ స్థానంలో ఉండాలని కోరుకుంటున్నాను. అలాగే మన భారతదేశంలో కుల మత భేదాలు లేకుండా అందరూ కలిసిమెలిసి ఉండేలా చూడాలనేదే నా కోరిక. ఇది నా ఒక్కడి కోరిక కాదు, ఇది భారతీయ ప్రతి పౌరుడి కోరిక. ధన్యవాదాలు.